హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ యువర్ ఛానల్ జీకే 15 తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మీరు కానీ డేట్ కానీ చూసుకుంటే 22వ తేదీన మీకు ఎవరిడే లేటెస్ట్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టులో కావచ్చు, అలానే డిస్టిక్లో ఉన్నటువంటి కోర్టులో కూడా మీకు ఎవరిడే జాబ్ అప్డేట్ అయితే ఇక్కడ రిలీజ్ కావడం జరిగిందని చాలా సూపర్ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. ఓకే, ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అలానే మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకొచ్చండి. ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ దాన్ని క్లిక్ చేసి యాక్టివేషన్ అనేది చేసుకోండి. ఈసారి మీరు కానీ చూసుకుంటే చాలా పెద్ద మొత్తంలో వేకెన్సీస్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి. ఇలాంటి వేకెన్సీ గోల్డెన్ ఛాన్స్ అనేది మీకు మళ్ళీ మళ్ళీ రాదు, చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న రిటర్న్ ఎగ్జామ్ ద్వారా సెలెక్షన్ అనేది ఉంటుంది. 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా వేకెన్సీస్ అనేది ఉన్నాయి. 3600 మీరు కానీ చూసుకుంటే 72 పైన ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. చాలా సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. అందరూ కూడా మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రూడ్కి అందరూ కూడా షేర్ చేయండి. కిందికి కానీ మీరు వచ్చినట్లయితే ఇక్కడ మనం ఈ అప్సల్ వెబ్ పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ ఇస్తున్నాను, అక్కడి నుంచి చెక్ చేయండి. కింద ఏమైనా వచ్చినట్లయితే ఇక్కడ మీరు అప్లై చేసుకునే వీలుగా ఉన్నటువంటి జాబ్స్ అన్నీ కూడా ఫ్రెండ్స్ చాలా వరకు మంచి మంచి జాబ్స్ ఉన్నాయి. మనకు డిస్టిక్లో ఉన్నటువంటి అంటే డిస్టిక్లో కోర్టు ఉంటుంది కదా, మనకు జిల్లాలో మనకు కోర్టు ఉంటుంది కదా, ఆ కోర్టులో మీరు కానీ చూసుకున్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనేది 7th క్లాస్ అర్హతో 1520 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి. అలానే తెలంగాణ వాళ్ళకి సంబంధించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైతే చూడలేదు బ్యాక్ మన ఛానల్లో ఉంది వీడియో, ఇంతకుముందు వీడియో చెక్ చేశారంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం కానీ చూసుకుంటే ప్రాసెసర్ సర్వర్గా మనకు 439 ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనం కాచుకుంటే డ్రైవర్ లైట్ వెహికల్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ 20 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనం కాచుకుంటే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా 9 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మనం కాచుకున్నట్లయితే కాపీ చేసే పోస్ట్ మనం కానీ చూసుకుంటే 209 జిల్లాల వారిగా ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినర్ కూడా 112 పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ కూడా ఇక్కడ మీకు ఉన్నాయి, 158 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే టైపిస్ట్ పోస్టులు కూడా ఇక్కడ మీరు కాచుకుంటే 170 పోస్టులు అయితే ఉన్నాయండి. ఆ తర్వాత మనం కాచుకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు కూడా 681 పోస్టులు అయితే ఉన్నాయి. కేవలం డిగ్రీ అర్హతో ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ జాబ్స్ ఉన్నాయి, అంటే 114 పోస్టులు ఉన్నాయి. మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ ఉన్నాయి, అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. మీరు అర్హులైతే మాత్రం ఏ నోటిఫికేషన్ మీరు అప్లై చేయాలని అనుకుంటున్నారో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ వన్ కూడా ఇక్కడ మీరు ఓపెన్ చేశారంటే ఇప్పుడు 1 మీకు ఓపెన్ చేసి నేను చదువుతాను, అలానే సేమ్ టు సేమ్ మిగిలిన కూడా మీరు ఓపెన్ చేసి చదువుకోవచ్చు అండి. ఓకే, అంటే అందులో క్వాలిఫికేషన్ చేంజ్ చేశారు, అలానే శాలరీ చేంజ్ చేయడం జరిగింది, మిగిలిన వివరాలని కూడా సేమ్ అనేది ఉన్నాయి. దీని మీద ఇలా ఆఫీస్ అపార్ట్మెంట్ మీద క్లిక్ చేశారంటే లింక్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు డైరెక్ట్ లింక్ అనేది ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అలా ఓపెన్ చేస్తాను మీకు ఏంటంటే ఇలా పీడిఎఫ్ అనేది 1 or 2 నిమిషంలో మీకు ఇలా ఓపెన్ అనేది అవుతుంది. ఓకే, ఇలా ఓపెన్ అవుతానని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. హైకోర్టు నుంచి, అమరావతి నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి జాబ్ అప్డేట్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే, టోటల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే శాలరీ అనేది 20,000 నుంచి అలానే 69,000 వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారు, ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అనేది. అలానే ఇక్కడ పోస్ట్ వైజ్ కూడా ఇక్కడ పోస్ట్ పేరు ఇస్తారు, ఆ తర్వాత ఇక్కడ శాలరీ ఇస్తారు. ఆ తర్వాత మనకు డేట్ అనేది ఈ రోజు నుంచి అన్నిటి కూడా అన్ని అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. అలానే నెక్స్ట్ మంత్ 11 వరకు అయితే ఇక్కడ మీకు అప్లికేషన్ అనేది తీసుకుంటున్నారు ఆన్లైన్లో. ఓకే, ఆ తర్వాత ఏ అప్సల్ వెబ్ పేజ్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, అక్కడి నుంచి మీరు రీడౌట్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే మనకు జిల్లాల వారీగా అనంతపురం జిల్లాలో క్యాస్ట్ వైజ్ ఓసీ పర్సన్స్కి 32 పోస్టులు, ఇందులో 11 పోస్టులు వచ్చి ఉమెన్స్కి. ఆ తర్వాత మనం కాచుకుంటే ఈడబ్ల్యూఎస్ వారికి 10 పోస్టులు, ఇందులో 3 పోస్టులు అయితే ఉమెన్స్కి. ఆ తర్వాత మనం కాచుకుంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళు కావాలి, అలానే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో మీకు అన్ని కూడా ఇచ్చారు, అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. 92 పోస్టులు అయితే ఇక్కడ మనకు అనంతపురంలో ఉన్నాయి. ఆ తర్వాత మనం కనుక కిందకి వచ్చినట్లయితే చిత్తూరు జిల్లాలో కూడా 168 పోస్టులు ఉన్నాయి, అలానే ఈస్ట్ గోదావరిలో కూడా మీరు కాచుకుంటే 156 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత మనం కాచుకుంటే గుంటూరులో కూడా ఇక్కడ మీరు కాచుకుంటే 147 పోస్టులు ఉన్నాయి. కడపలో కూడా మనం కాచుకుంటే 83 పోస్టులు ఉన్నాయి. కృష్ణా డిస్టిక్లో కూడా మనం కాచుకున్నట్లయితే 204 పోస్టులు ఉన్నాయి. అలానే కర్నూలు జిల్లాలో కూడా మీరు కాచుకుంటే 91 పోస్టులు ఉన్నాయి. నెల్లూరులో కూడా మీరు కాచుకున్నట్లయితే ఇక్కడ 104 పోస్టులు అయితే ఉన్నాయండి. ఆ తర్వాత మనం కాచుకున్నట్లయితే ప్రకాశం డిస్టిక్లో కూడా 98, శ్రీకాకుళంలో ఇక్కడ మీకు కాచుకుంటే 87, ఆ తర్వాత మనం కాచుకుంటే విశాఖపట్నంలో కూడా 125 పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత విజయనగరంలో కూడా 57 పోస్టులు ఉన్నాయి. వెస్ట్ గోదావరిలో కూడా ఇక్కడ మీరు కాచుకుంటే 108 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకే, రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి పైన మీకు రోస్టర్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి వేకెన్సీస్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు అందులో కానీ ఖాళీ ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో అప్లై చేయాలనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టు మినిమం మీ దగ్గర 7th క్లాస్ అనేది మీరు పాస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈక్వల్గా ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఈక్వల్గా ఉన్నటువంటి ఎన్ని ఎగ్జామ్ ఐటీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వొకేషనల్ చేసిన వాళ్ళు కూడా, లేకపోతే ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు అంటే డిగ్రీ అలానే డిప్లొమా, ఆ తర్వాత బీటెక్ బీఈడి చేస్తుంటారు కదా, వాళ్ళు ఇక్కడ అప్లై చేయడానికి వీలు లేదని ఈ జాబ్కి తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ అనేది పెట్టండి, మీకు సరిపోతుంది, ఎలాంటి టెన్షన్ లేదు. ఓకే, అయితే లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు తెలుగు వచ్చుంటే సరిపోతుంది, అన్ని డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఇక్కడ తెలుగు ఇచ్చారు చూడండి, తెలుగు వస్తే సరిపోతుంది, మీరు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. తెలుగు రాయడం చదవడం వస్తే చాలని తెలియజేస్తున్నారండి. ఓకే, ఆ తర్వాత మనం కానీ కిందకి వచ్చినట్లయితే ఏజ్
లిమిట్స్ ఏమి ఉండాలి. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఏజ్ అనేది ఉండాలి జనరల్ పర్సన్స్కి. ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నట్టు ప్లస్ 5 ఇయర్స్, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి 10 ఇయర్స్ అనేది కూడా ఏజ్ రిలాక్సన్స్ కూడా గవర్నమెంట్ రూల్ పక్క ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆ డేట్ మీరు కానీ చూసుకుంటే 1/7/2022 నాటికి తీసుకుంటున్నారు. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే రిజర్వేషన్ బట్టి అదే సేమ్ టు సేమ్ ఇక్కడ ఇచ్చారు. పైన మనకు కాలమ్స్ ఇచ్చారు కదా, దాన్ని బట్టి ఏంటంటే రిజర్వేషన్ బట్టి మీరు చాయిస్ అనేది చేసుకోవాలని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే ఎవరైతే ఇందులో ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈడబ్ల్యూస్ వర్క్ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కావచ్చు, మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు, స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏంటంటే సర్టిఫికేట్ అనేది నెసెసరీ మీకు లాస్ట్ 6 మంత్స్ లోపల తీసుకోండాలని తెలియజేస్తున్నారండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది లేకుండా ఇక్కడ అప్లై చేస్తే మాత్రం రిజెక్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. లేటెస్ట్గా తీసుకున్నటువంటిది మాత్రమే అక్కడ పెట్టండి. చాలామంది 1 ఇయర్ బ్యాక్ తీసుకుంటారు, అలా తీసుకున్నట్లయితే అది నాట్ అంటే రిజెక్ట్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేటెస్ట్గా 6 మంత్స్ లేకపోతే 3 మంత్స్ లోపల ఉన్నది మీరు పెట్టాలి. ఓకే, ఆ తర్వాత రూల్ అండ్ రెగ్యులేషన్ సేమ్ అనేది ఇచ్చారు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ మనం కాచుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం కాచుకుంటే ఏ క్వాలిఫికేషన్తో మిమ్మల్ని తీసుకుంటున్నారంటే అంటే మనకు ఈక్వల్గా ఉన్నటువంటి 10th బేసిస్ మీద ఇక్కడ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం కాచుకుంటే 18 అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 18 మార్క్స్ అనేది ఇస్తారు. అందులో మనం కాచుకున్నట్లయితే మనకి ఏంటంటే 40 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఇస్తారు, 10 మార్క్స్కి మనకి ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ ఇస్తారు, 30 మార్క్స్ మీరు కాచుకుంటే మెంటల్ అబిలిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఆ తర్వాత దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఇచ్చారు. అవిటి ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి, టైం అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ క్వాలిఫై అనేది కూడా 40 మార్క్స్ మీరు కానీ క్వాలిఫై అయినట్లయితే మనకు జనరల్ పర్సన్స్కి, ఆ తర్వాత మనకు ఈడబ్ల్యూఎస్ వారికి 35 అనేసి 30 మార్క్స్ మనం చూస్తుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి క్వాలిఫై అనేది తీసుకుంటున్నారండి. ఓకే, అవన్నీ కూడా మీరు రోస్టర్ ప్రకారం అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్రిఫరెన్స్ మనం కానీ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుందని జిల్లాల వారికి అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో అప్లికేషన్ ఫీజు మనం కానీ చూసుకున్నట్లయితే 800 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వారికి, ఓబీసీ అంటే ఓబీసీ వాళ్ళకి, అలానే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 400 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ అనేది ఫీజు అనేది తీసుకుంటున్నారు. ఫీజ్ చూసి బాధపడకండి, మీరు అర్హులైతే మాత్రం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎంతో డబ్బులు వేస్ట్ చేస్తుంటాం, ఇది దీనికి ట్రై చేస్తే మీకు కానీ వచ్చిందంటే సొంత జిల్లాలోనే కోర్టులో మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి ట్రై చేయండి. ఇక్కడ ఎలాంటి కూడా టెంపరీ బేసిస్ అనేది ఎక్కడ కూడా తెలియచేయలేదండి, వాళ్ళు పర్మనెంట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని జాబ్ తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియజేయండి. అలానే ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళు హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, ఆ నెంబర్ కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. అయితే మార్నింగ్ 10:30 నుంచి 5 లోపల మీరు ఇక్కడ మీరు ఏంటంటే కాల్ చేయొచ్చు, లేకపోతే ఏంటంటే మధ్యాహ్నం ఒక బ్రేక్ అనేది ఇస్తారు, లంచ్ బ్రేక్ అనేది 1:30 నుంచి 2:30 మధ్యలో లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది. మీకు హెల్ప్ డెస్క్ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అప్సెల్ వెబ్ పేజ్ నుంచి అన్నీ కూడా మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి అన్ని లింక్స్ అనేది కూడా మన అప్సెల్ వెబ్ పేజ్లో కూడా ఇస్తున్నాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో, అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. అర్హులైతే మాత్రం కంపల్సరిగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ చూసినందుకు. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.